సమాజం కోసం ఒక సామాజిక బాధ్యతని పనిచేసేటువంటి రంగం విద్యారంగం ఆ టీచర్స్ ఒక త్యాగంతోని వారి యొక్క కమిట్మెంట్ సర్వీస్ తోని ఈ సమాజం నిలబడతాయి చాణిక్యుడు అంటాడు ఎ నేషన్ ఇస్ బిల్ట్ బై టీచర్స్ ఓన్లీ టీచర్స్ రోల్ ఇస్ ఎ వైటల్ రోల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ నేషన్ ఆర్ రీబిల్డింగ్ ఆఫ్ నేషన్ ఎంత పెద్ద సమాజమైనా ఆ సమాజం ప్రపంచంలో ఎంత పెద్ద దేశంగా పేరు గాంచినా ఆ పేరుకు వెనకాల ఉండేది టీచర్ అనే విషయాన్ని మనం ఎవరు కూడా గుర్తించాలి కాబట్టి ఈ సందర్భంగా ఆ రంగంలో పనిచేసేటువంటి నిజాయితీ పరులైనటువంటి టీచర్లను సర్వీస్ మోటర్తో అంకిత భావంతో పనిచేసేటువంటి టీచర్లను సత్కరించడం ప్రోత్సహించడం అంటే కేవలం వారికి మాత్రం ప్రోత్సహించడం కాదు మీ పట్ల సమాజం ఎదురుస్తామన్న మీలాంటి వ్యక్తుల సర్వీస్ కోసం యొక్క విషయాన్ని ఇంకా గుర్తరమైన బాధ్యతను గుర్తు చేస్తున్నాం కాబట్టి టీచర్ యొక్క భూమిక ద్వారా ఈ సమాజం ఆ రకంగా నిర్మాణం అవుతుంటే వారి యొక్క ప్రభావంతో యావత్ దేశం యావత్ సమాజం అంతా దేశం ప్రపంచం అంతా కూడా నిలబడుతుంటే దాని యొక్క రిపర్కేషన్ మంచి ఉంటే చెడు చేసే చెడు కూడా ఉంటే గుర్తుపెట్టుకోవాలి చాలా మంది టీచర్లు ఉన్నారు ఆ యొక్క టీచర్లు ఆ యొక్క ఇంజనీర్లతోనే బాంబు పేల్చేటువంటి సమాజ వ్యక్తులు తయారు చేసిన టీచర్లు కూడా ఉన్నారు ఆదర్శం మనకు నిజాయితీ అంకిత భావంతో సమాజ నిర్మాణం కోసం పనిచేసిన టీచర్లే మనకు అన్నప్పుడు ఆలోచన కాబట్టి అటువంటి వారిని ప్రోత్సహిస్తాం మన గురు పరంపర మన ప్రపంచానికి ఆదర్శం భారతదేశం ఒకనాడు వంగలో చదువుకున్నట్టు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఒక ఇంపార్టెంట్ అకేషన్ లో పరంపరను గురు యొక్క విశిష్టతను వారి యొక్క ప్రభావం కారణంగా వారు ఏ రకంగా తయారైనారో వారు చెప్పుకోవడం జరిగింది కానీ బిహైండ్ ది స్క్రీన్ టీచర్ తర్వాత ఎవరు కూడా కనబడరు వాళ్ళ రిజల్ట్ మాత్రం కనబడతారు పది మంది వంద మందిలో 1000 మందిలో టీచర్ ఉంటే వాళ్ళని ఎవరు గుర్తు చేయం మనం బట్ వారి యొక్క క్యారెక్టర్ అన్సీన్ ఫోర్స్ గా మనం మనం డైరెక్ట్ గా కనబడతాం కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి సందర్భాల్లో మంచి విషయాన్ని మంచి యొక్క పనుల్ని గుర్తించినప్పుడే చేసే వాళ్ళకి కూడా ఇంకా ఉత్సాహం ప్రోత్సాహం కలుగుతుంది నాట్ ఓన్లీ టీచర్స్ మిత్రులారా తల్లారా మనందరి యొక్క బాధ్యత ఒక దేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి ఆవశ్యకత ఉన్నది దేశంలో కేవలం సర్కారే చేయాలని మాకు వసతులు కల్పించాలి మేము అడిగేవాళ్ళని తప్ప మా యొక్క డ్యూటీస్ గురించి మమ్మల్ని ఎవరు అడగద్దు అనే ఆలోచన ఉన్నట్టయితే సమాజం డెవలప్ కాదు ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి యొక్క పౌరుడిగా మనం యొక్క రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది అనేక రంగాల్లో హ్యూమన్ రిసోర్స్ యొక్క రిజల్ట్ చాలా ఇంపాక్ట్ కనబడతా ఉంటుంది ఆ హ్యూమన్ రిసోర్స్ అన్ని వాడుకోవాలి వారి సజెషన్ తీసుకోవాలి సమాజ నిర్మాణంలో అనేక రంగాల్లో ఈ రకంగా రోల్ ప్లే చేయాలి ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఫారినర్ మన దేశానికి వచ్చి అంటే ఎట్లా సమాజాన్ని ఆ యొక్క ట్రావెలర్ టూరిస్ట్ ఆయన యొక్క కార్ కొత్త కాస్ట్లీ కార్ తీసుకొని ఆ రోడ్ వైపు వెళ్తా ఉంటాడు సడన్ గా కార్ పంచర్ అయింది కార్ పంచర్ అయిందని దిగి చూసరికి కార్ పంచర్ అయి ఉంటే ఏం చేయాలో తోచదని ఆయన హైఫై డబ్బులు అనే వ్యక్తి ముందర నుంచి ఒక వ్యక్తి వెళ్తా ఉంటాడు ఆగి ఆయన అడుగుతా ఉంటాడు ఏమైందని చెప్పి బై కార్ పంచర్ అయిపోయింది ఏంది రోడ్లు బాగాలేదు పంచర్ అయిపోయింది సర్కార్ ఏంది రోడ్లు ఏంది ఇంజనీర్లు ఏం చేస్తారు రోడ్ల గురించి అని ఆయన ఎద్దేవా చేస్తూ ఉంటారు రోడ్లు ఆయన కొద్దిగా రౌండ్ కొట్టారు కార్లు చూసిన తర్వాత దగ్గరలో రిపేర్ చేయించాలంటే పంచర్ చేయాలి ఎక్కడో ఈయన చేయించుకోవచ్చా అని చెప్పి చేయించుకోవచ్చు కదా అని అడితే నేను మోసుకెళ్ళాను కార్లు పంచర్ కాదనే ఇరిటేటివ్గా మాట్లాడతాను ఆయన అప్పుడు ఒక రౌండ్ కొడతాడు ఆలోచిస్తాడు
దీనికి పరిస్థారం మీరు ఆలోచించలేదా మాస్టర్ మీరు అయితే చదువుతున్నారు లేదా అని చెప్పేసి అనుకుంటారు మనసులో అరే ఏదైనా హెల్ప్ చేయాలి ఈయన ఒక్కళ్ళు మోసుకోకపోలేడు నా టైం తీసుకురాలేదు ఇప్పరాదు ఒక ఐడియా ఇస్తాడు ఆయన హై యూ డూ వన్ థింగ్ ఆ కార్కు ఉన్నటువంటి మిగతా మూడు టైర్లు ఒక్కొక్క నట్ ఒక్కొక్క బోల్ట్ విప్పి ఒక్కొక్క బోల్ట్ విప్పి ఈ యొక్క టైర్ కి ఆ బోల్ట్ ఏమైందంటే విప్పిన తర్వాత టైర్ యొక్క బోల్ట్ యొక్క మొత్తం కట్ట కట్ట అలలకు దగ్గర ఉంటే పోతుందట ఎక్కడ పడిపోతాయి నీళ్ళ పోతాయి అది తీయలేదు అప్పుడు ఏం చేయాలంటే ఈయన ఐడియా ఇచ్చి ఒక్కొక్క బోల్ట్ విప్పి దీనికి ఫిట్ చేయమంటాడు ఎంత స్మార్ట్ ఐడియా కూడా ఆ మూడు టైర్ల యొక్క ఒక్కొక్క బోల్ట్ విప్పి దీన్ని ఫిట్ చేసినట్టయితే ఆ చెప్పింది తీస్తాడు ఆయన ఆ బోల్ట్ ఫిట్ చేయడానికి ఆ నీళ్ళలో పడిపోతాయి విప్పి మూడింట్లో ఒకటి లేపు నాలుగింట్లో ఒకటి లేపు నప్పలేదు కానీ ఆ మూడుతో ఊరిదాకా చేరుకోవద్దు సేఫ్ గా నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అనే ఐడియా పెట్టాడు ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక లేన్ మ్యాన్ అంత మేధస్సు అంత ఐడియా ఇవ్వగలుగుతాడు ఈ కాలం కూడా అదే రకంగా సమాజం స్మార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత హార్డ్ వర్క్ చేసినామని ఇంపార్టెంట్ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ స్మార్ట్ గా కూడా పనిచేయడం ఇంపార్టెంట్ అంత నాలెడ్జ్ మన భారతీయులకు ఉన్నది కాబట్టి ప్రపంచాన్ని మనం ఇవాళ అన్ని రంగాల్లో శాసిస్తున్నాం సరిస్తున్నాం ఆ రకంగా భారతీయులందరూ కూడా ఈ రంగంలో పనిచేస్తూ సేవా రంగంలో ఇన్వాల్వ్ అయి పనిచేయాలి నా మనసారా టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ యావత్ టీచర్ సమాజం అంతా కూడా ఈ నేషన్ బిల్డింగ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని కోరుకుంటూ భారత మాతకి జై ఈ ఉపాధ్యాయ దినోత్సవ ఎవరైతే మనమంతా ఇక్కడ కూర్చున్నాము మాకు కలిగించిన ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన భారత మా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ స్వాగతం సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ఓబీసీ మోర్చా తరఫున పెద్దలు ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న స్వామి యాదవ్ గారికి ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి ఆదిలాబాద్ ప్రభారి సీనియర్ నాయకులు పెద్దలు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి పెద్దలు సీనియర్ కులు భారతీయ జనతా పార్టీ లింగారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో త్రివేణి గారికి బీజేపీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే వారు ఒక గొప్ప సంఘ సంస్కర్త వారు ఆశయం ఒకటే ఏంటంటే అనగారిన బిడ్డలందరికీ కూడా చదువు రావాలి ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలనే ఒక ఆలోచనతోటి వారు ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది బాల బాలికలందరినీ కూడా హక్కున చేర్చుకొని వారికి సమాజంలో చదువు చెప్పాలనే ఆశయంతో అందరినీ ఉత్తేజపరిచిన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు వారు 1852లోనే మహిళా మండలిని ఏర్పాటు చేసిన ఒక గొప్ప మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారి ఆశయ సాధనలో వారు ఉపాధ్యాయులుగా ఉండి ఎంతో మంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఉన్నారంటే ఆమెనే మనకు స్ఫూర్తి ఉపాధ్యాయ రోల్ అనేది చాలా గొప్పమైన గొప్ప రోల్ అది గొప్ప బాధ్యత ఈరోజు సమాజం ఇంత ఆధునికంగా తయారు కావడానికే ఉపాధ్యాయులు అందులో మహా మహిళా ఉపాధ్యాయులు అంటే ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు సాధిస్తున్నారు అంటే మహిళా ఉపాధి అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజలో ఉండడానికి కారణమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అటువంటి మహిళల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే గారికి మనం నిజామాబాద్ జిల్లా తరఫున ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది సో వారి స్ఫూర్తితోటి డాక్టర్ వంగరి త్రివేణి గారు వారి సాహితీవేత్తల్ని చూసాను నేను ఫస్ట్ టైం ఆమెను చూడడం కూడా నేను ఫస్ట్ టైం వాస్తవంగా నాకు తెలియదు వారి గురించి సో ఎన్నో సాహిత్యాలు రాసి
సమాజానికి స్ఫూర్తిని దాయకంగా పనిచేస్తున్నదంటే నిజంగా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరపు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటే ఇటువంటి సాహితీవేత్తలు ఉండబట్టే ఈ సమాజం ఈ రకంగా ముందుకెళ్ళడం జరుగుతున్నది అంటే ఒక సావిత్రిబాయి పూలే ద్వారానే ఈ స్థాయికి మన భారతదేశం ఆధునికంగా రావడానికి కారణమైతే ఇప్పుడు మన నిజామాబాద్ లో ఈ రకంగా వీరు చేయడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఉపాధ్యాయులందరూ కూడా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఒక సావిత్రిబాయి పులి లాగానే ముందుకెళ్ళి అన్ని రంగాల్లో ముందుండి సమాజాన్ని ఉత్తేజపరుస్తూ సమాజాన్ని ఆధునిక సమానంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకోవడం నిజమే ఒక స్వామి యాదవ్ గారికి తాట రావడం కూడా నేను అభినందిస్తున్నది జరుగుతున్నది ఇదే స్ఫూర్తి ఇంకా ముందుకెళ్తూ ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి దానికి మా వంతు చేదోడు వాదోడుగా మేమందరం ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇదే పూర్తిగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి అంతే సందర్శనలోనే వారి స్థాయిలో ఉన్నారు ఒకసారి వారి ఒకసారి చెప్పండి అసలు సావిత్రిబాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేసి డిగ్రీ చేసి పీజీ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేసి నెట్ జేఆర్ఎఫ్ ఇవన్నీ చేసి ఈరోజు యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా వచ్చాను మొదట నేను గ్రేడ్ 2 తెలుగు పండితే ఇలాగనే టీచర్ని ఒకటో తరగతికి పాఠాలు చెప్పి ఇప్పుడు పీజీకి పాఠాలు చెప్తున్నాను కేవలం 10వ తరగతి వరకే ఆగిపోతుంది అనుకున్న నా చదువు ఈరోజు పిహెచ్డి చేసి ఒక డాక్టరేట్గా నిలబెట్టింది కేవలం 10 కంపెనీలో కూలీగానే మిగిలిపోతాను అనుకున్న నేను ఒక ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా నేను ఎదిగాను నిజంగా నేను పుట్టిన ఊరు చాలా గ్రామీణ ప్రదేశం పల్లెటూరు పల్లె మట్టి మడుగులోనే నా పాదాలు కూరుకొని పోతాయి అనుకునే కానీ నేను ఈరోజు వినీల ఆకాశంలో ఎగిరి అమెరికా 2 సార్లు ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా మొదలైనటువంటి దేశాలకు వెళ్ళి సాహిత్య ప్రసంగాలు చేశానంటే నాది నాకే నేనైనా అని ఒకసారి నన్ను నేను తిల్లుకుంటూ ఉంటాను అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 10 ఘట్టాల మీదనే నా పేరు నిలిచిపోతుంది అనుకున్నాను కానీ భారత రాష్ట్రపతి మొట్టమొదటి పౌరుడు ఆయన తన సంతకంతో తన గెజిట్ లో మహర్షి పాదరాయణ్యాస్ సమ్మాన్ పురస్కారం రాష్ట్రపతి పురస్కారాన్ని నాకు అందించి ఈ రోజు ఒక భారతీయ నాలుగా నన్ను స్థిరపడినందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నేను ఇలా వేదిక మీద నిలబడ్డామంటే ఎందరో మహిళలందరూ కూడా వంటింటి నుండి ఈరోజు సమాజంలోకి సమాజం నుంచి ఇలా వేదికల మీదకి వచ్చినామంటే సావిత్రిబాయి పూలే గారి ను మనము గౌరవించుకోవడం సంప్రదాయము ఫస్ట్ టైం నేను ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను ఫస్ట్ టైం అన్న చూడడం జరుగుతుంది కాబట్టి నేను వినడం జరుగుతున్నాను కాబట్టి వారికి నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే వారికి ఎంత చేసినా తక్కువనే ఆమె సమాజంలో చేస్తున్న సేవ అంటే ఒక బుక్ రాస్తున్నదంటే ఎంతో కష్టపడి ఎంతో తెలివిగా రాయడం జరుగుతున్నది దీని ద్వారా ఎంతో మంది స్ఫూర్తి అవుతారు ఎంతో మంది స్ఫూర్తి అవుతారు అటువంటి స్ఫూర్తినిచ్చే మన సోదరికి చిన్న సన్మానం చేయడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను దయచేసి శ్రీరాముడు ఉండునా సమర్థుడే లేని చంద్రగుప్తుడు ఉండునా చాణక్యుడే లేకుంటే చంద్రగుప్తుడు ఉండునా అంటే మనము ఆ గురు పరంపరని మరి సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి మరో సీనియర్ నాయకుడు కవితను విరచించి నాకు అంకితం ఇచ్చినటువంటి సోదరి మరి త్రివేణి గారికి డాక్టర్ త్రివేణి గారికి అదే రకంగా సమాజంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేటువంటి వీరత్వాన్ని ప్రదర్శించేటువంటి నారీమణి సుగుణ గారికి మరి ఇక సమాజంలో విభిన్న పాత్రల్లో
సమాజ సేవలో నిమగ్నమైనటువంటి అందరికీ విద్యార్థి పరిషత్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి స్థానాన్ని కూడా నిర్వహించినటువంటి రెంజర్ల నరేష్ గారికి న్యాయవాద వృత్తిని గతంలో ఛాత్ర నాయకత్వాన్ని వహించినటువంటి జగన్ గౌడ్ గారికి పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు పాటించండి. చాలా విపులంగా వివరంగా సావిత్రిబాయి పూలే గారి జీవితానికి సంబంధించి వారి యొక్క మనకు స్ఫూర్తిని అందించినటువంటి విషయాన్ని వక్తలు చెప్పడం జరిగింది. 1831 అంటే దాదాపు 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి మొదటి ప్రపంచ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. అంటే దాదాపు ఆ కాలంలో ఆ సమకాలీన డాక్టర్ త్రివేణి గారు చెప్తూ మెహర్లు వారికి విద్యను అందించడానికి సమాజంలో వ్యతిరేకత వ్యక్తమైనా కూడా ప్రతిఘటించి మరీ విద్యను అందించి ఆమెను వెలివేసినా కూడా అందించారు అనేటువంటిది చెప్పడం. నేను కొంత సమకాలీన పరిస్థితుల్లో ఒక నోబెల్ బహుమతి గ్రహీత పాకిస్తాన్ సంబంధించినటువంటి మలాలా, అక్కడ మహిళలకు చదువును విషయంలో వ్యతిరేకత ఉంటే నిషేధించి చదువుకోవడానికి సిద్ధపడితే తీవ్రవాదులు టెర్రరిస్టులు మతపరమైనటువంటి టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఇది ఈ కాలం. ఆ కాలంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిబా పూలే అందించినటువంటి స్ఫూర్తితో ఈ సమాజంలో తొలి మహిళా గురువుగా నిలిచిపోతూ ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి స్థితి చూస్తే ఒక్కటి కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని నోబెల్ బహుమతులు ఉన్నాయో అన్ని నోబెల్ బహుమతులకు గ్రహించడానికి అర్హురాలు అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా మామూలు విషయం కాదు. మరటువంటి సావిత్రిబాయి పూలే సందర్భ జయంతి సందర్భంగా ఈ జరుగుతున్నటువంటి 3వ తేదీ వారు జన్మించి 190 సంవత్సరాలు మరి అటువంటి 192 అయితే త్రివేణి గారు ప్రసంగిస్తూ గుడ్లను కాపాడే ప్రయత్నంలో విషపూరితమైనటువంటి ఆ సర్పాన్ని కూడా లెక్క చేయలేదు. నాకు ఒక్కటి జ్ఞాపకం వస్తా ఉన్నది, మహిళల్లో ఇక సమ కాపాడుకోవాలనేటువంటి తాపత్రయము ఆ తెగువ సహజ లక్షణము. కరోనా సందర్భంగా ఎక్కడైనా ఉత్తమైనటువంటి తెగువ ఆ రకమైనటువంటి శక్తి ఆదిశక్తి స్వరూపిణులకు మరి ఈ సమాజంలో చైతన్యాన్ని నింపేటువంటి తొలి గురువు మాతృమూర్తిగా మహిళ, మలి గురువులుగా ఆ తర్వాత దశలో కూడా గురువులుగా సేవలు అందిస్తున్నటువంటి ఈరోజు ఆ మహనీయురాలి జయంత్యుత్సవాల సందర్భంగా ఆ యొక్క సన్మానాన్ని గ్రహిస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తులు మా మాతృమూర్తులకు మరి ప్రణమిల్లుతున్నాను. అదే రకంగా ఇవాళ బటువు అనే తన రచనను కవిత సంపుటిని నాకు అంకితం ఇచ్చింది ఓ స్త్రీమూర్తి. మరి అంకితం ఇచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా పాదలకు ప్రణమిల్లినప్పుడు ఆ సాంప్రదాయానికి లోనయ్యే తిరస్కరించలేదు, కానీ ఆ రకం ఆ సాంప్రదాయం కవిత సంపుటిని అంకితం ఇచ్చినప్పుడు ఆ అంకితం ఇచ్చినటువంటి సోదరికి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు అభినందనలు మరి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తాను.
మరి మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క సన్మానాన్ని అందుకుంటున్నటువంటి స్త్రీమూర్తులకు మాతృమూర్తులకు గురుమూర్తులకు ఆ గురువులందరికీ కూడా ఎందుకంటే మనకు మన సంస్కృతులు తొలి గురువు మాతృదేవో భవ పితృదేవో భవ ఆ తర్వాత వచ్చేది ఆచార్య దేవో భవ అన్నారు తప్ప మరొకటి కాదు అటువంటి ఆచార్యులకు మరి ఈరోజు మీ అందరికీ కూడా ప్రణమిల్లుతూ మీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము దాన్ని ఆచరించినట్టయితే సన్మాన కార్యక్రమానికి మనం ముందుకెళ్దాం జిల్లా స్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయునికి సన్మాన కార్యక్రమం ఎస్జిటి ఎంపీబీఎస్ వడ్డెరకాలిని అయితే మన ఇంటిని చక్కబెట్టవచ్చు సమాజాన్ని కూడా నిర్మాణం చేయొచ్చు ఈ రెండు పనులు ఉన్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ ఆ ఛత్రపతి శివాజీ సన్మానం అందుకున్నటువంటి వారు అందరూ కలిసి ఒకసారి చివరిగా ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి ఎవరు మంచిగా చేసుకున్నటువంటి భవ్యంగా చేసుకున్నటువంటి కార్యక్రమం అది బాగుంటుంది అందరం కలిసి ఒకేసారి ఫోటో దిగడం శ్రీమతి ఎంసీదేవి మనము వారిని ప్రశంసించాలి చప్పట్లో ప్రశంసించాలి గారు ఎంపీబీఎస్ గాంధీనగర్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం టి సునీత గారు నెక్స్ట్ శ్రీమతి రావాల్సిందిగా కోరుతున్నాను ఒక్క సీటు కూడా ఖాళీ లేనటువంటి ఇంత చివరి వరకు ఉండవలసిందిగా కోరుతున్నాం సరిగా సన్మాన పీఠంపై కూర్చోవలసిందిగా శ్రీమతి కోన చిన్నరాజు గారు ఎస్జిటి శ్రీమతి ఉప్పల మంజుష వేడం గారికి సాదర స్వాగతం సన్మానాన్ని భవ్యంగా పాలు పంచుకున్నారు పంచుకుంటున్నారు కూడా చివరి వరకు ఈ విధంగా ఫోటో సెషన్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే మనం ఉందామని కోరుతున్నాను శ్రీమతి బి లక్ష్మి మేడం గారు ఎస్జిటి 26260964626 జరిగింది సంఘర్షణకు లోనైనప్పుడే మథనానికి లోనైనప్పుడే కెపాసిటీ లో వారు కార్యక్రమం చూస్తుంటే చాలా ఒక ఇద్దరు బిడ్డ శ్రీమనారాయణ ఇంత వారి యొక్క సాహిత్యాన్ని కవిత్వాన్ని పూర్ణంగా వర్ణించడం చాలా అదృష్టంగా వేస్తున్నాం ఇక్కడికి వారు మా పిల్లలనే మా యొక్క మన్నించి విచ్చేసేందుకు ఓపిక పరిషత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం వారి మా చిన్న అతిథి స్వీకారం సన్మానాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొనేటువంటి వాళ్ళు కూడా శ్రీమూర్తులు అయ్యుంటే ఎంత బాగుంటుంది అటువంటి శ్రీమూర్తులు సమాజాన నిర్మాణం చేస్తుంటారు కార్యక్రమం కూడా అటువంటిదే ప్రత్యేకంగా సన్మానం చేసుకోవడం సావిత్రిబాయి పూలే వారి జయంతి సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుంటున్నాం ధన్యవాదాలు మేడం.